అనుకూలమైన వాతావరణాన్ని మాకిచ్చి మీ మాటలు మేము నేర్చుకోవడానికి, చరిత్రలో మీ నిరూపణ ఎలా జరిగిందో కొన్ని తరగతులుగా మేము ఆలోచించుండగా, గతించిన ప్రతి తరగతిలోనూ మీ సహాయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఈ తరగతిలో కూడా మీ ఉనికి లేదంటూ అన్య దేవతలను ఆరాధనిస్తున్న ప్రజలను జయించిన అమాయకుడైన రాజు సన్హెరీబు చేస్తున్న ప్రగల్భాలు ఎలా అణచివేయబడ్డాయో, మీరున్నారన్న ఉనికి ఎలా నిలబడిందో నేర్చుకోవడానికి మరొక్కసారి ప్రయత్నం చేయించుండగా సహాయాన్ని అనుగ్రహించండి. చెబుతున్న నాయందు మీరే ఉండి మాట్లాడండి, వింటున్న మీ పిల్లలకి లోతైన సంగతులు అర్థం చేసుకునే పరసంబంధమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. గత కొన్ని తరగతులుగా మనం ఆలోచిస్తున్నది అదృశ్య దేవుని నిజ నిరూపణను గూర్చిన కొన్ని తరగతులుగా మనం ఆలోచిస్తున్నాం. ఇంచుమించు 2 తరగతులు అయ్యాయి, ఇది 3 తరగతి అనుకుంటా. చరిత్రతో ముడిపడి ఉన్న ఈ దేవుని యొక్క నిజ నిరూపణ ఎంత అవసరమో ఈ సమకాలీన ప్రపంచానికి. ఆ రోజు ఆ సమకాలీన ప్రపంచానికి దేవుడు ఎంతగా నిరూపణ చేశాడో కొన్ని లోతైన భావాలతో ఈరోజు మరలా మనం ప్రయత్నం చేయబోతున్నాం. మనం ఎక్కడైతే విడిచిపెట్టామో గతించిన తరగతి మరలా అక్కడి నుండి మనం ధ్యానించబోతున్నాం. మన తరగతిని మనం ఎక్కడ విడిచిపెట్టామో మీ జ్ఞాపకం ముందుండాలని నేను నమ్ముతున్నాను. రబ్షాకే అనేవాడు యెరూషలేమును జయించడానికి లాకీషు పట్టణంలో తిష్ట వేసి యెరూషలేం మీద దండయాత్ర చేయడానికి సన్హెరీబు ఆధ్వర్యంలో రబ్షాకే అనే ఒక ప్రధానమంత్రి మరికొంతమంది ప్రధానులను తీసుకొని యెరూషలేము దేవుడు అందరిలాంటి దేవుడు వాడే, ఇశ్రాయేలు దేవుడు వట్టి దేవుడు గాలి దేవుడు, నిజదేవుడు అన్నవాడు లేడు, ఎందుకంటే అన్ని దేశాలని మేము జయిస్తున్నాం, మీ దేశం కూడా అలాంటిదే అని కంకణం కట్టుకుని యెరూషలేం మీద కన్నీర చేస్తూ ప్రగల్భాలు పలుకుతున్న సందర్భం వరకు మనం వచ్చాం. ఆ రబ్షాకే అనే ఆయన కొన్ని దేశాలని తెర మీదకి తీసుకొస్తాడు. ఆ తెర మీదకి తీసుకొచ్చిన దేశాలని మేము జయించాం. ఇన్ని దేశాలని మేము జయించినప్పుడు ఏ దేశము మమ్మల్ని అడ్డుకోలేనప్పుడు, ఏ దేశపు దేవుడు మమ్మల్ని అడ్డగించలేనప్పుడు దేవుడు అన్నవాడు లేడని అక్కడే అర్థమవుతుంది కదా అని ఇండైరెక్ట్గా ఒక సమాధానం చెబుతుంటాడు. ఒకవేళ మీ దేశంలో కూడా దేవుడు అన్నవాడు ఉంటే అడ్డుకోమని చూడండి అని చెబుతుంటాడు అన్నమాట. అక్కడ మనం ఆగాం. ఆ సందర్భం ఎక్కడ మనం ఆగిందో ఒక్కసారి రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 24వచనం. అట్లయితే నా యజమానుని సేవకులలో ఒకనిని నువ్వు ఎలాగ ఎదురింతువు, రథములను రౌతులను పంపమని ఐగుప్తి రాజును ఆశ్రయించుకుంటివే, యెహోవా సెలవు నందకయే ఈ దేశమును పాడు చేయటకు నేను వచ్చేదనా? లేదు, ఆ దేశం మీదకు పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చినని యెహోవా పేరట హేళన చేస్తున్నట్టు. ఏమంటున్నాడు? జనాలలో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టడానికి, ప్రజలలో ఇంకా భయోందాలను గురి చేయడానికి వాడు చేస్తున్న ఎత్తుగడు ఏంటంటే మీ దేవుడే నన్ను వంపాడయ్యా అన్నాడు. వాడు తెలుసు అన్నాడు, తెలియక అన్నాడు, తర్వాత చూద్దాం విషయం. కానీ వీడి ప్రగల్భాలు ఎలా ఉన్నాయంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం ఇదే సందర్భం అక్కడ రాయబడుతుంది. మరలా 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 13వ చూడండి.
నేనును నా పితరులను ఇతర దేశపు జనులందరికీ ఏమేమి చేసితుమో మీరు ఎరుగరా. ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలో నుండి ఏమాత్రమైనను రక్షింపచాలి ఉండేనా? క్వశ్చన్ మార్క్ అంటూ ఏమంటున్నాడు చూడండి, మీ దేవుడు మిమ్మును నా చేతి నుండి విడిపింపగలడనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనను ఉండేనా? క్వశ్చన్ మార్క్. వాడు ఏమంటున్నాడు చూసారా, ఎలా కంపేర్ చేస్తున్నాడు చూడండి. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఆయా దేశాన్ని నేను జయిస్తున్నప్పుడు ఏ దేవుడు నన్ను అడ్డగించలేదు, మీ దేశాన్ని నేను జయిస్తున్నప్పుడు ఏ దేవుడు కూడా నన్ను అడ్డగించడు. అంటే అందరు దేవుళ్ళ లాంటి వాడే మీ దేవుడు కూడా అని కల్పిస్తాడు అన్నమాట. అన్ని మతాల లాంటిదే మీ మతం కూడా, అన్ని సంస్కృతుల లాంటిదే మీ సంస్కృతి కూడా. నిజానికి మీ దగ్గర దేవుడు అన్నవాడు ఉంటే నన్ను అడ్డగించి చూడమని అంటున్నాడు. ఈ కాంటెక్స్ట్ ఎంత బాగుంటుందంటే, దేవుడు ఉన్నాడా లేదని నిరూపణకు సంబంధించిన అధ్యాయం ఉండేది. ఆ రోజు హేతుబద్ధంగా వాడు అనుకుంటున్న ధోరణిలో వాడి విజయాలు వాడి కళ్ళ ముందుకు వచ్చేసరికి తలబెరుసు ఎక్కువైపోయి నోటుకొచ్చిన మాటల్లా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మీ దేవుడు ఉంటే నన్ను అడ్డగించి చూడమని అంటున్నాడు. ఇదికి ఏ దేశాలు నువ్వు జయించావని ఎన్ని ప్రగల్భాలు పలుకుతున్నావు అంతే కదా. ఇప్పుడు కళ్ళు ఎప్పుడు నెత్తి మీదకి ఎక్కితే, విజయాల వెనక విజయాలు వచ్చినప్పుడు. వీడు చాలా దేశాలని జయించేశాడట, ఎన్నో దేశాలని నేను జయించేశాను కనుక ఆ విజయాలే నాకు చెబుతున్నాయి ఏ దేవుడు నన్ను అడ్డగించలేకపోయాడని. ఇప్పుడు నేను అంటున్నాను, ఆ విజయాలే చెబుతున్నాయి మీ దేశాన్ని కూడా నేను జయిస్తాను, మీ దేవుడు కూడా నన్ను అడ్డగించలేడు, ఎందుకంటే మీ దేవుడు లేడు గనక అన్నాడు డైరెక్ట్గా. విచిత్రం పెట్టేటప్పుడు మనం తీసుకోవాల్సిన మాట, ఏ దేశాలను జయించాడు, ఏ దేశాలను జయించి వీడు కళ్ళు నెత్తికెక్కాయో మనకు తెలిస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. నిజంగానే వీడు జయించాడా లేకపోతే అబద్ధాలు చెప్పి ఎరుసలేమును భయపెడుతున్నాడా? నిజదేవుని నిరూపణ చరిత్రలో జరిగింది అన్న దర్యాప్తులో మనం వెళుతున్నాం గత రెండు తరగతులుగా. ఈ రెండు తరగతుల్లో మనం ధ్యానిస్తున్న ఒకే ఒక్క కావలసిన మనకి సమాధానం, దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే అన్ని భయభక్తులు కలిగి మానేసుకోవాలి, లేడనుకోండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికేయచ్చు. ఉన్నాడా లేదో తెలియాలి అంటే ఇదిగో ఈ చరిత్రతో ముడిపడి ఉన్న ఈ ప్రతుల దర్యాప్తు మనకు చాలా అవసరం. అంటున్నాడు, నేను చాలా దేశాలను జయించేశానని. ఏ దేశాలను జయించావయ్యా? లిస్ట్ దిద్దాం ఒకసారి చూడండి. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం నుండి, రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం నుండి, ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అసూరు రాజు చేతిలో నుండి విడిపించిన ఆమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెఫర్యేము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వాను వారి దేవతలు ఏమాయను, సొమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి సొమ్రోనును విడిపించెనా? ఏమనుకుంటున్నాడు చూసారా, నీ విజయాలు ఏంటయ్యా అని అడిగితే వాడు అంటున్నాడు, నేను చాలా దేశాలు జయించేశాను. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది, ఒక్కొక్క సంస్కృతికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు. ఆయా దేశాలకి ఆయా దేవతలు ఉన్నారు, ఆయా దేశాలకి ఆయా దేవుళ్ళు ఉన్నారు. మన దేశానికి ఎందుకంటే దేవుళ్ళే ఉన్నారనుకోండి, అసలు విషయం తర్వాత విషయం మనకు ఒకరు కాదు ఇద్దరు కాదు ముక్కోటి అన్నారు గొడవ లేకుండా. ఆయా దేశాల్లో ఒక్కొక్క దేశానికి ఒక కులదేవత ఉండేది,
విలవేల్పు ఉండేది. ఆ విలవేల్పు కులదేవతలు ఆ జాతికి కేంద్ర బిందువుగా పిలువబడుతున్న ఆరాధన దైవాలు కొన్ని ఉన్నాయి. వాడి ప్రగల్భాలు పలకడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను ఆ దేశాన్ని జయిస్తున్నప్పుడు, ఆ దేశం మీద రంకె వేసి రథాల చేత ఆ ప్రజలను తొక్కిస్తున్నప్పుడు, ఆ దేశపు దేవుళ్ళు ఏమయ్యారు? ఏమయ్యారు? లేరు గనక రాలేకపోయారు అన్నాడు. మీ దేశం మీద కూడా నేను వస్తాను, ఒంటే రమ్మండి అన్నాడు. ఇప్పుడు ఈయన ఉన్నాడో లేదో తేలిపోవాలి అసలు విషయం. యెరూషలేములో ఆయన ఉన్నాడో లేదో తర్వాత విషయం. వీడికి ఇంత ప్రగల్భాలు పలకడానికి ధైర్యం ఎలా వచ్చిందంటే, వీడికి తెలియని అసలు రహస్యం ఒకటి ఉంది. అదే ఇప్పుడు మనకు కావాల్సిన కీ పాయింట్. వీడే దేవతలను జయించాడట. 35 స్టార్టింగ్ వర్డ్స్ చూడండి ఒకసారి. ఆమాతు దేవతలు ఏమాయను ఎవరట? ఆమాతు దేవతలు ఏమాయను? హామాతు. ఆమాతు అన్న పదానికి అర్థం కోట లేక ఆవరణము అని అర్థం. చూద్దరు ఇప్పుడు ఇమేజ్. ఆమాతు దేవతలు నన్ను జయించకుండా అడ్డగించాయా? ఇది ఎక్కడుంటుంది తెలుసా? దమస్కకు ఉత్తర భాగాన 12 మైళ్ళ దూరమున వరంటీస్ నది దగ్గరనున్న ఒక ప్రసిద్ధి పట్టణం ప్రస్తుతానికి. ఈ పట్టణం యొక్క పేరు ఎప్పటికీ మనకు కనబడుతుంటుంది, వరంటీస్ నది ఒడ్డిన. హామాతు అన్న ప్రాంతాన్ని ఒకసారి మీరు చూడగలిగితే, సిరియా దేశం నుండి సుమారు 120 మైళ్ళ దూరానే మనకు మ్యాప్లో గుర్తించగలం. ఒకసారి చూడండి అబ్రహాము గారు మ్యాప్, ఒకసారి మొదటి మ్యాప్, ఒకసారి భౌగోళికంగా మీరు చూడగలిగితే మీకు బాగా అర్థమవుతుంది. దమస్కును గుర్తించండి, మహాసముద్రానికి కుడి భాగాన కనిపిస్తుంది తూరు, తూరు పక్కన దమస్కు. ఆ దమస్కి ఉత్తర భాగం అనగా దానికి మీదిగా పై భాగాన్ని వెళ్ళిపోతే శిరసు మీదుగా ఆరాము పైన ఆమాతు. ఈ దమస్కు దగ్గర నుండి సుమారుగా 120 మైళ్ళ దూరం ఏది? ఆమాతు. ఈ ఆమాతును జయించేశాడు. అక్కడున్న అనేక దేశాలను జయించాడు, అర్పాదును జయించాడు, సోమరుని జయించాడు, రకరకాల ప్రాంతాలను జయించేశాడు. ఇప్పుడు సిరియాని దాటుకుని వస్తే ఇక నెక్స్ట్ తగిలే ప్రాంతం ఏంటో తెలుసా? యెరూషలేము ప్రాంతం, పాలస్తీన్ ప్రాంతం, కనాను భూభాగం, దేవుని వాగ్దాన దేశం. ఈ దేశాన్ని కూడా నేను జయించబోతున్నాను, ఎందుకంటే పైన ఉన్న దేశాలన్నింటినీ కొట్టుకుంటూ వచ్చేసాను కదా అంటున్నాడు. చాలామంది హిస్టరీలో మనకు కనబడేది అలెగ్జాండర్, హిట్లర్లు అందరూ కనబడతారండి. వారికన్నా భయంకరమైన నియంతులు ఉండేవారు క్రీస్తు పూర్వం చరిత్రలో. వారికన్నా భయంకరమైన నీచమైన రాజనీతిని కలిగి, నీతి లేని రాజనీతిని రాసుకొని ప్రజలను పిల్లలను దేవతలకు అర్పించిన సంస్కృతి కలిగిన రాజులలో ఒక రాజరకపు వ్యవస్థ అసూరు వ్యవస్థ. అందులో ప్రధానమైనది ఈ సందర్భంలో మనకు కనబడుతున్న రాజు సన్హెరీబు. వాడి ఆధ్వర్యంలో ప్రగల్భాలు పలుకుతున్నది ప్రధాని రబ్షాకే. రబ్షాకే అనే పదాన్ని కూడా అర్థం చెప్పాను మీకు. రబ్షాకే అనేది ఒక పదవి, ప్రధానులకు ప్రధాని. వాడు ఏలన చేస్తూ రబ్షాకే యొక్క మాటలు వాడి మాటలు కాదు, చక్రవర్తి మాటలు మోసుకొచ్చాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో ఆమాతు దేవతలను జయించు. ఆమాతు ఎక్కడుంది? నిజంగా ఆమాతు ఉందా అంటే ఉంది, ఇప్పటికీ స్టిల్ మనకు కనబడుతుంది. ఆమాతు సిరియాకి 120 మైళ్ళ దూరంలో మనకు కనబడుతుంది. వరం తీసి నది దగ్గర ఎప్పటికీ మన చెబుతున్నాడు చూడ 34. ఆమాతు దేవతలు ఏమాయను? అర్పాదు దేవతలు ఏమాయను? హామాతు దేవతలు ఏమాయను? యెహోవాని ఎవరితో కంపేర్ చేస్తున్నారంటే ఆమాతు దేశంతో కలుపుతున్నాడు.
ఎందుకంటే ఆమాతు దేశం ఎక్కడి నుండి వచ్చింది? ఈ ఆవరణంగా పిలువబడుతున్న ఈ దేశపు ప్రజలు ఎక్కడి వారు? ఏ దేశపు ఉనికి జనాంగాన్ని గురించి మీకు తెలియాలంటే స్టార్టింగ్ జాతి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎవరా ప్రజలు? నోహు కుమారులు. నోహు కుమారుల ద్వారానే తర్వాత ప్రపంచం విస్తరించింది. నదీ పరివాహక ప్రాంతాల గుండా, సముద్ర ప్రాంతాల గుండా, ఆరిన నేల గుండా, ఆయా ప్రాంతాల గుండా జాతులు విస్తరించడం ప్రారంభమయ్యాయి. దేవుడు బాబేలు దగ్గర చెదరగొట్టిన తర్వాత వారి దగ్గరికి నీకు ఏ అడ్రస్ దొరకాలన్నా ఫస్ట్ ఆ వంశవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ ఆమాతు ప్రజలు ఎక్కడి నుండో, ఆకాశం నుండి దిగిన వారు కాదు. ఆమాతు దేవత సృష్టింపబడితే వచ్చిన వారు కాదు. వారికి వారు దేశాన్ని ఏర్పాటు చేసుకుని వారు దేవుడు వారు సృష్టించిన వాడు కాదు. ఏ ప్రజనైనా ఎవరినైనా ఒక్క మనుషుని ఉండే దేవుడు సృష్టించాడు. ఆ ఒక్క మనుషుడు ఆదాము అయితే ఆదాము తరం, ఆదాము వంశవల్లి, ఆదాము యొక్క దుష్టక్రియలకు తలదండేలా రెచ్చిపోయిన జలప్రలయపు సహవాసం కలిగిన జనాంగం జలప్రలయంతో ముగిసిపోయింది ఆ తరం. ఆ తర్వాత కొత్త తరం ఒకటి ప్రారంభమైంది. మరల ఒక కొత్త ప్రపంచం ఊపందుకుంది. అది నోహు కుటుంబం 8 మంది ద్వారా. ఆ 8 మంది దగ్గర ఏ జాతి ప్రజలైనా ఏ దేశపు పేరైనా మూలాలు మనకు దొరుకుతాయి. చూడండి ఒకసారి ఆది కాండం 10వ అధ్యాయం. ఏ మోటో తెలుతున్నాం మనం, ఏ ఉద్దేశంతో బయలుదేరుతున్నాం, ఆ మాత అనేది ఎలా వచ్చిందన్న ఉద్దేశం తెలుతున్నాం. ఆ తర్వాత ఆ మాత దేవత ఎలా ఉంటుందో చూస్తాం. ఎందుకు ఆ దేశాన్ని జయించగలిగాడు, వీడికి బలం ఎక్కడదో చూస్తాం. అప్పుడు యెరూషలేం మీదకి వీడు ఎలా రాగలుగుతాడో చూద్దాం. ఓకేనా? 10వ అధ్యాయం ఆది కాండం 10వ అధ్యాయం 6వచనం. హాము కుమారులు, కూసు, మిస్రాయిము, కనాను అనువారు, కనాను కుమారుల లిస్టు చెబుతూ 15వ వచనంలో మరలా స్టార్ట్ చేస్తాడు. కనాను తన ప్రథమ కుమారుడకు సీదోనును, హేతును, యొబీసీలను. యొబీసీలు అంటే ఎవరో తెలుసా? ఒకరోజు యెరూషలేములో బ్రతుకుతున్న ప్రజలు. యొబీసీలు పేరు మీద వచ్చిన పేరే యెరూషలేము. చరిత్ర ఇప్పుడు చెప్పడానికి అవదంతా. యొబీసీలు జయించిన వాడు ఎవరు? కింగ్ డేవిడ్. ఒక్కొక్కరిని తరిమి ఆ దేశాన్ని లోపరుచుకుంటాడు. వారి పేరు మీద యెరూషలేం అనే పేరు వచ్చింది. చూసారా? ఏ పట్టణపు సంస్కృతి అయినా, ఏ జాతి ఉనికి అయినా, ఏ దేశపు ప్రారంభపు జాతి ఉనికి అయినా నోహు కుమారుల దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ కుమారుల పేర్లు పేర్లే దేశాలకు పేర్లు అయ్యాయి. కనాను, యోబీసీలు కనబడుతున్నాయి ఇవి. ఈ పేర్లు పేర్లే, అసూర్ అన్న పేరు అన్నీ ఉంటాయి ఇక్కడ. ప్రతి కుమారుని పేరు ఆ తర్వాత జాతి డెవలప్ అయిన తర్వాత అదే దేశానికి పేరుగా మారిపోయింది. మీ కడియను కూడా ఏదో చరిత్ర ఉండి ఉంటుంది. కడియం అన్న పదానికి అలా తవ్వుకుంటూ పోతే ఏదో ఉంటుంది, ఉండకుండా ఉండదు. ప్రతి ఊరికి ఒక పేరు, ఆ పేరు కనుక ఒక చరిత్ర ముడిపడి ఉంటుంది. ఇప్పుడు యోబీసీలు, యెరూషలేం ప్రజలైతే ఇంకా అమోరీలను, గిర్గాషీలను, హివ్వీలను, అర్కీలను, సీనీలను, ఆర్వాదీలను, సమారీలను, అమాతీయులను కనని. ఎవరు? అమాతీయులను కను. వచ్చారు మన బ్యాచ్. అమాతీయులను కనెను. యెరూషలేము ప్రజలైనా ఏ దేశపు ప్రజలైనా నోవహు కుమారులే ప్రారంభపు ఉనికి. బైబిల్ అంత చక్కటి విట్నెస్లు ఇస్తుందో చూడండి. చాలామందికి తెలియక వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, నువ్వు సరిగ్గా చదవవు, నువ్వు బైబిల్ మరి ఏం చేయవు, చెబితే ఎనవు, నీకు అన్ని వికట క్వశ్చన్లు. ఆ జాతి ఎలా వచ్చారు, ఈ జాతిని ఎందుకు నాశనం చేశారు, ఎందుకు నాశనం చేశారండి, పిచ్చి ప్రశ్నలు అడుగుతారు. ఎంతమంది దేవుళ్ళు ఎందుకు వచ్చారంటే వీళ్ళందరూ కలిసి సేతు సంతానంతో ఉంటే బాగానే ఉండేది, వీరంతా కలిసి
నావోహు విలువలను కాపాడుకుంటూ ఒకే ప్రాంతంలో ఉంటే బాగానే ఉండేది, ఒకే దేవుడు ఉండేవాడు. తింగరేసలు ఎక్కువైపోయి గోపురం కట్టారు కనుక ఒక్కొక్కరిని చెదర కుట్టేసరికి ఒక్కొక్కడు ఒక్కొక్క దిక్కుకి పారిపోయి దేవుడు ఎలా ఉంటాడో తెలియక ఎవడకు నచ్చిన దేవుడిని వాడు ఎట్టేసుకున్నాడు. అది దేవుడి హిస్టరీ. ఇలా చూశాడు ఆకాశం వైపు, ఎంత వింతగా ఉందంటే ఇదే దేవుడు అన్నాడు అంతేక. ఇలా నది వైపు చూశాడు, అమ్మో ఇది ఎలా ఉందండి, ఇదే దేవత అన్నాడు అంతే. దేవుళ్ళు ఎలా వచ్చారు, దేవతలు ఎలా వచ్చాయి, దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ప్రకృతిని చూసి మరులు కొలపబడి దేవుడు ఎక్కడో లేడు, ఇవే దేవుళ్ళు అని నావో సంతానం చెదిరిపోయి ఏర్పాటు చేసేసుకున్నది. అమాతీయులు ఎలా వచ్చారో తెలుసా, హాము సంతతి నుండి వచ్చారు. హాము కుమారుడు కనాను అయితే కనాను నుండి విడిపోయిన భాగాలే అమాతీయులు. అంటే ఈ అడ్రస్ ఎక్కడ మనకు కనబడుతుంది చూడండి, 18 వచనం కూడా చూడండి కంటిన్యూ, అదే 18లోనే. తరువాత కనానీల వంశములు వ్యాపించెను, కనానీల సరిహద్దు నుండి సిదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గమున గాజా వరకును సోదోమో గొమొర్ర. ఎవరు వెళ్ళి ఈ అడ్రస్లన్నీ మనకు గుర్తొస్తున్నాయి, సిదోను ఈ ప్రాంతాలన్నీ ఎక్కడో చెప్పండి. అన్నీ కనబడుతున్నాయి అడ్రస్లు ఇవన్నీ. వీరంతా ఆయా భూభాల గుండా చెదిరిపోయారండి. మీకు తెలియని ఒక సంగతి చెప్తాను, 11వ అధ్యాయం కనబడుతుంది కదా ఆదికాండం, 11వ అధ్యాయంలో జరిగిన ఈ సందర్భం 10వ అధ్యాయంలో జరిగిన సందర్భానికి ముందు జరిగింది. అది విషయం అర్థమవుతుందా మీకు. ఈ 11వ అధ్యాయంలో జరుగుతుందే చెదరగొట్టబడిన సందర్భం. ఈ చెదరగొట్టబడిన సందర్భం 11వ అధ్యాయంలో జరుగుతుంది, 10వ అధ్యాయంకి ముందు జరిగింది. 11వ అధ్యాయం జరిగిన తర్వాత జరిగిన చెదిరిపోయి ఎవరెవరు ఎలా పోయారో లిస్టు 10వ అధ్యాయంలో రాసేసాడు. అది కానీ ఎలా ఉంటుంది తెలుసా, బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. తన స్వరూపమందు తన పోలకు చెప్పున నరులను దేవుడు సృజించిన 1వ అధ్యాయం 28లో తేలిపోతుంది. మరలా 2వ అధ్యాయంలో ఏమంటాడు, దేవుడైన యెహోవా నేలమట్టుతో నరుని నిర్మించి వాడి నాసికారంధములో ఈడేవాడు మరలా ఆ మనుషుడే ఆదామే. ముందు విషయం చెప్పేసి తర్వాత ఏం జరిగిందో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అదే ఆదికాండం. 10వ అధ్యాయంలో ఎలా ఎలా పోయారో చెప్పుకొచ్చేసాడు, 11వ అధ్యాయంలో ఏం జరిగిందో చెప్పాడు. అందుకే మీకు కరెక్ట్గా మీకు అర్థం కావాలంటే 10వ అధ్యాయం ఒకసారి చూడండి. 10వ మొదటి వచనం, ఇది నావోహు కుమారులు కూడా సీము హాము యాపేతని వారు వంశావళి జరప్రలయం తర్వాత వారి కుమారులు పుట్టిరి అని చెబుతూ 5వ వచనంలో, వీరు నుండి సముద్ర తీరము నుండి జనములు వ్యాపించను, వారి వారి జాతుల ప్రకారం వారి వారి భాషల ప్రకారం వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశములలో వారు ఏరైపోయారు. ఇది ఎప్పుడు జరిగింది, 5వ వచనం అర్థమైపోవాలి మీకు. ఎప్పుడు దేశాలు దేశాలుగా విడిపోయారు, ఎప్పుడు జాతులు జాతులుగా విడిపోయారు, ఎప్పుడు 11వ అధ్యాయంలో చెదరగొట్టినప్పుడు. అంటే ముందు ఇన్ఫర్మే ముందు ఒక పాయింట్ చెప్పేస్తున్నాడు, ఒక బ్రూఫ్ ప్రింట్ ఇస్తున్నాడు, ఆ తర్వాత ఏదన్నది నీకు రంగు చేపిస్తున్నాడు అన్నమాట. అర్థమవుతుందా, అదే 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి, వీరు నుండి సముద్ర తీరమందుండిన జనసమూహం వ్యాపించను, వారి వారి జాతుల ప్రకారం వారి వారి భాషల ప్రకారం వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశములలో వారు వేరైపోయిరి. ఎప్పుడు దేశాలు విడిపోయాయంటే మరలా ఎప్పుడు చెప్పుకొస్తాడు, ఇదే అధ్యాయంలో చెబుతూ పెలువగనవాడి కాలంలో విడిపోయాయని చెప్తాడు. 25వ వచనం, ఏ పేరుకి ఇద్దరు కుమారులు పుట్టరి, వారిలో ఒకని పేరు పెలేగు, ఎలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను, అతని సహోదరుని పేరు అని చెబుతున్నాడు చూడండి. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే 11వ అధ్యాయం తర్వాత జరుగుతుంది. ఈ చరిత్ర అంతా ఇప్పుడు మనకు వద్దు, కానీ మనకు కావలసినది ఆమాతీయులు ఎలా వచ్చారు. ఒక దేశం రావాలంటే ముందు అక్కడ ఎవరు ఉండాలి, ప్రజలు ఉండాలి. ప్రజలు లేకుండా అది దేశం భూభాగంగా గుర్తింపబడదు. ప్రజలు నివాస యోగ్యంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత అది ఉనికిలోనికి వస్తుంది. ఇప్పటికే భూమి మీద టెక్నాలజీ డెవలప్ అయింది కనుక కొన్ని కొన్ని సరుదులు గీసేసుకుని ఉంచేసుకున్నారు, కానీ మన కంటికి తెలియని భూభాగాలు చాలా ఉన్నాయి 6 నెలల మీద తెలుసా.
ఇప్పటికీ అగ్రదేశాలు కూడా కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి గజగజ వణికిపోతుంది. ఎందుకంటే ఆ శీతల ప్రాంతాలకు వెళితే ఏం జరుగుతుందో ఎవడకు కూడా కమ్యూనికేషన్ ఉంటుంది. అలాంటి ప్రాంతాలు ఉన్నాయి ఇంకా భూమి మీద. ఆ రోజుల్లో ఈ దేశం ఎలా వచ్చింది, ఆమాత ఎలా వచ్చింది, ఆమాతీయులు ఎలా వచ్చారంటే కనాను దగ్గర నుండి వచ్చారు. అతను ఎలా వచ్చాడంటే హాము సంతతి నుండి వచ్చాడు. అంటే ఈ జాతులన్నీ ఇలా వచ్చే అలా విడిపోయిన తర్వాత ఒక్కటగా ఏకదేవుని ఆరాధనలు ఉండవలసిన వారు ఎవరి భాష ప్రకారం వాడు విడిపోయారు గనక వారికి తెలిసి తెలియక కొన్ని దేవతలను నిలబెట్టేసుకున్నారు. దేవుడు అంటాడు రోమిలకు రాసిన పత్రికలో, ప్రతివానికి నట ఏదో ఒక దానిని ఆరాధించాలన్న ఆతృత హృదయంలో ఉంటుందట. రోమ పత్రిక సారాంశం అదే. మనిషికున్న సహజ లక్షణం ఏంటో తెలుసా, తనకన్నా ఏదో సుప్రీం ఉందన్న నమ్మకం ప్రతి జాతి ప్రజలకి సహజంగా ఉంటుందండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పన, మనుషులు కొన్ని సహజంగానే దేవుడు తన బాడీలో పెట్టాడు. పిల్లవాడు పుట్టిన వెంటనే చూడండి అమ్మ పాలు ఎక్కడోనే ఎదుక్కుంటాడు. వాడికి ఎవడ చెప్పాడు పాలు ఉంటాయి తాగాలి నువ్వు చప్పలించాలని, ఎవడ చెప్పారు వారికి? అది చెప్పారా? మనం అన్నం తినిపిస్తాడు గుటకేయడం రాదు, కానీ వాడు పుట్టిన వెంటనే మాత్రం పాలు తాగడం వచ్చింది. ఎట్లా? సహజంగా కొన్ని ఉంటాయండి, సహజంగా మనిషి జీవంలో కొన్ని ఉంటాయి మనిషి జీవితంలో. అలాగే ఈ మెదడులో కూడా మనకు తెలిసి తెలియకుండా ఉన్నది ఏంటో తెలుసా, ఏదో ఉంది దాన్ని ఆరాధించాలన్న సహజ లక్షణం మనిషికి ఉంటుంది. అలాంటి లక్షణంలో తడువులాడుకున్నారంట దేవుడిని చూడాలని. చివరికి ఫెయిల్యూర్ అయిపోయి ప్రకృతిలో సతుస్పాద జంతువులను, మొక్కలను, పురుగులను, మనుషులను ఏర్పాటు చేసుకుని వారి అవివేక హృదయము అంధకారమైపోయి జ్ఞానులు అనుకుంటూ వారికి సొంత దైవాన్ని నిర్ణయం చేసుకున్నారంట. అదే మొదటి అధ్యాయం రోమ పత్రిక. అలా ఆది నుంచి ప్రజలు అలాగే చేశారు కనుక ఈ అమాతీయులు కూడా ఏం చేశారు తెలుసా, అలా భూమి మీద వ్యాపిస్తూ 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 పోతూ పోతూ యెహోవాను గుర్తించలేని నీసి సంస్కృతికి దిగజారిపోయారు. అబ్రహాము తెర మీదకు వచ్చేంత వరకు నిజదేవుని పరిచయం మనలో ప్రపంచానికి కనిపించదండి. ఈ 11వ అధ్యాయంలో వస్తుంటారు గురువు గారు. ఎవరు? అబ్రహాము గారు. ఆయన ఆ సమకాలీన జాతులన్నీ ఎలా ఉన్నాయంటే ఒకసారి చూడు, ఆమాతు ఆమాతీయులకి ఆమాతు దేవత ఉండేది ఎలా ఉంది ఒకసారి ఆ తలిని జీవించండి బాబు, సరే చూపించు. మేక దేవత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? తూకిగా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. మేక తలకే ఉంటుంది కదా, ఇటు రప్సాకే అది చూసారా, జూమ్ చేయదు. ఇప్పుడు మేక తలకాయ మనిషి దేహం, అంటే ఈ వీరి దేవత విధానం ఎలా ఉంటుందంటే ఇందులో ఇంకా ఓల్డ్ ఇమేజెస్ ఉంటాయండి. బాగా ముందుకు పోతే కొన్ని కొన్ని ఇమేజెస్కి కొంచెం రేటింగ్ ఉండడం వల్ల డౌన్లోడ్ అవ్వట్లా. ఇంక విచిత్రం ఏంటంటే శాస్త్రీయంగా సాంకేతికంగా మాకు బాగా సహకరించే శిష్యులు కూడా తక్కువైపోయారు. అది కూడా దేవుడు ప్రార్థన చేయండి, అది ప్రధానమైన లోపం. ఒకవేళ ఉన్నా కానీ ఎవడు మూడు బో అంటే అప్పుడు పని చేస్తారు, తర్వాత చేయడు. మూడిస్తులు ఎక్కువైపోరు కదండి దేవుని పనులు కూడా. దాన్ని గమనించండి ఒకసారి, మేక దేహం, మేక ఎంట్రుకలు, మేక ఎంట్రుకలను తొలగిస్తూ కొన్ని ఉన్నన సేపు వస్తుంది ఆ ముఖానికి. ఆ ముఖం మేక తలకాయ, మేకపోత గాంభీర్యం అంటారు చూసారు, ఆ మేకపోత. మిగిలినదంతా మనిషి దేహం. ఇదేనండి ఆమాతు దేవత అంటే ఎవరు అనుకుంటున్నారు ఆవిడే. చూసారు ఎలా ఉందో, ఇది ఆమాతీయులకేంటి, దేవుడు దేవత. ఇప్పుడు అసూరు రాజు దేంతో కంపేర్ చేసుకుంటున్నాడు, అరే మీ యెరూషలేము ప్రజలను మట్టి మట్టి గరిపిస్తాను. ఎందుకో తెలుసా, అమాతీయులను జయించేశాను, ఆమాతు దేవత ఏం చేయలేదు. ఈవిడేం చేస్తుంది, అడిగి ఏమైనా అర్థమవుతుంది? ఇప్పుడు నిజదేవుడు అన్నవాడైతే ఏదో ఒకటి చేస్తాడు, ఉంటే కదా ఏదో ఒకటి చేయడానికి. నౌహు సంతతి వారు, హాము సంతతి వారు, అమాతీయులందరూ కలిసి వారు ఊహా జనకం నుండి పుట్టుకొచ్చిన వారు ఊహలకు ప్రతిరూపం ఒక దేవతను చేసుకున్నారు. ఆ దేవతను అలా పెట్టుకుని చూసుకునేసరికి అదే దేవుడు అనుకుని వారు పూజిస్తూ బ్రతికేస్తూ కులదేవతగా విలవేల్పుగా కొనియాడుతూ వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళి వీడు జయించేశాడు, వెంటనే అదే దేవత అనుకుంటున్నాడు అంటే.
ఓకే. ఈమె పేరేంటో తెలుసా? అమాతీల దేవత పేరు. అమాతు ఉంది, అమాతీల దేవతకు పేరు, మరొక పేరు ఉంది, అసీమా అని పేరు. ఏమా ఆ పేరు కానీ పెట్టుకుంటారు, బాగుందండి. ఫారినర్స్కున్న పిచ్చి ఏంటో తెలుసా? ఎజ్బిఎల్ అని పేరు కూడా పెట్టుకున్నారండి. విచిత్రమైన పేర్లు, బైబిల్లో కొంచెం నెగిటివ్ యాంగిల్ ఉన్న పేర్లు కూడా బైబిల్లో నుంచి తీసుకుని పెట్టుకున్నారు ఫారినర్స్. ఈ అసీమ దేవత వారికి కులదైవం, కులదేవత. ఎందుకు దేవుడు ఆ దేశాన్ని అసూర్రాజు చేత గుర్తించాడు తెలుసు? అసలు రహస్యం వీడికి తెలియదు. ఎందుకు గుర్తించాడంటే వారికి బాగా సుఖ సౌఖ్యాలు ఎక్కువ అండి. ఆ దేశం ఎంతగా సుఖపడిపోయిందంటే, సుఖ చెడిపోయిందంటే, వారట ఏనుగు దంతాలతో మంచాలు చేసుకున్నారట. మీకు అర్థమైపోలే, ఆ రోజుల్లోనే ఏనుగు దంతాలతో మంచాలు చూపిస్తాను, ఇప్పుడు బైబిల్లోనే ఉంటుంది అన్ని. ఏనుగు దంతాలతో మంచాలు చేసుకుని ఒక్కొక్కడు రెండు వేపులు, దేవుడు అలానే మాట్లాడండి, యాస్టిజ్ లాంగ్వేజ్ మీకు చెప్తున్నాను, రెండు కాళ్ళు చేతులు చావుకుని మంచం మీద పడుకుని సుఖభోగం బాగా అనుభవిస్తూ మాంసం తినేసి సుఖంలో తేలియాడిపోతూ నిర్వచారంగా బ్రతికేస్తున్నారు. ఏమీ లేదు లైఫ్ అంటే ఇదే రబ్బా అన్నట్టు బ్రతికేస్తున్నారు. ఎవరు? అమాతీలందరూ. దేవుడు ఎలా అబ్జర్వ్ చేస్తారో తెలిసే ఏ దేశాన్ని చూడాలి అనుకున్నప్పుడు, సుఖభోగాలు బాగా ఎక్కువైతేనట, తిండి ఎక్కువైతేనట మహోన్నతిని మర్చిపోతామట. అమాతీలు కూడా అలానే మర్చిపోయారు. దేవుడంటే తెలీదు, దేవునికి ప్రతిరూపంగా దేవుణ్ణి కాదంటూ దేవుణ్ణి హేళన చేస్తూ ఇలాంటి రూపాలు తయారు చేసుకున్నారు. అది చాలదన్నట్టుగా పూర్తిగా సుఖాలలో మునిగిపోయారు. చివరికి దేవతకు వారు ఏం చేస్తున్నారు తెలుసా? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, తమ్ముడు పోయిందా, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కొంచెం జూమ్ చేద్దామండి ఆ యాజకునికి. ఆయన చేతిలో ఏం కనబడుతుంది? ఒక చంటి పాప కనబడుతుంది చూడండి. మీకు ఆ విగ్రహం అంతా ఒక రంగులో కనబడుతుంది చూసారా? అది ఏ రంగు అనుకుంటున్నారు? ఇత్తడి. ఇత్తడితో చేస్తారు దాన్ని. సింహాసనం కింద కూర్చుంది కదా, కొంచెం జూమ్ తగ్గించుతాము. సింహాసనం కింద కూర్చున్నది చూసారా? ఆ సింహాసనం వెనక ఒక ఖాళీ డొల్లలాంటి భాగం ఉంటుంది. ఆ డొల్లలాంటి భాగంలో ఏం పెడతారు అనుకుంటున్నారు? నిప్పులు, బేవచ్చమైన కట్టెలేసి నిప్పులేసి అంటించేస్తారండి. రాగి యొక్క సహజ లక్షణం ఏంటి? వేడి వెంటనే అందుకుంటుంది. కణాలు వెంటనే వేకోచిస్తే గనక వేడి యొక్క సహజ లక్షణం వేగంగా ఉష్ణోగ్రత పెరుగుద్ది గనక ఎర్రగా అయిపోద్ది విగ్రహం అంతా. ఎప్పుడైతే ఎర్రగా మారిపోయిందో ఆ సేపు చూడండి ఎంత బగ బగ మండుతో. ఆ సెగలు కూడా మంచి ఇమేజ్ బలే ఇచ్చాడు. ఆ సెగలు కూడా ఎలా కనబడుతున్నాయి చూసారు? కింద ఒక ఆవిడ పిల్లని ఎత్తుకుంది, ఆడొక పిల్లని ఎత్తుకున్నాడు, మొత్తం అగ్ని. ఇంకొక ఇమేజ్ ఉంటుంది కన్నా దగ్గర ప్రస్తుతానికి, మరి అది బ్లాక్ అండ్ వైట్లో ఉందా, ఎక్కించలేదా, ఉందా, సరే అదొక ఇమేజ్ ఉంటుంది. చుట్టూ పైన తంతి వాయిద్యాలు వాయించేవారు, సిరతలు వాయించేవారు, వీణలు వాయించేవారు, వీళ్ళందరూ చుట్టూ ఉంటారండి. వీళ్ళ సంస్కృతి ఏంటో తెలుసా? దేశాన్ని కాపాడాలని, వారిని కాపాడాలని చంటి పిల్లని తీసుకెళ్ళి, ఎప్పుడైతే ఈ నిప్పుల చేత వేడెక్కించారో ఈ విగ్రహాన్ని, బగబగా విస్తారమైన ఉష్ణోగ్రతకి లోనవుతుంది విగ్రహం. వెంటనే ఆ యాజకుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పాపను పట్టుకల రెండు చేతులు ఉన్నాయి చూసారా? ఆ రెండు చేతులు అలా పడేస్తాడంటే, అంత వేడిలో ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన ఆ విగ్రహపు చేతుల్లో ఎప్పుడైతే ఆ పసికొందు, ఆ మెత్తని దేహం పడిందో, ఒకేసారి కేకలేస్తూ బూడిద రాలిపోద్దంటే, దాన్నే బైబిల్ ఏమన్నాడు తెలుసా? మీ పిల్లలను అగ్నిగుండాలు దాటించొద్దు అన్నాడు చూసారా? అగ్నిగుండాలు దాటించినట్టు మన కళ్ళ ముందు ఈ కనబడుతుంటాయి, ఇది కాదు, ఈ అగ్నిగుండాలు కాదు, అగ్నిగుండాలను మీ పిల్లలను దాటించొద్దు అన్నాడు. అగ్నిగుండాలంటే ఏంటనుకుంటున్నారు? అదే అగ్ని సెగలు పుట్టించి విగ్రహాన్ని వేడి చేసి ఆ చేతుల్లో ఎప్పుడైతే ఆ పాపను పడేశారో, ఒక్కసారిగా ఆ వేడి తాగడికి పాప కేకలు వేస్తూ బూడిదగా రాలిపోద్దని ఎముకలు కూడా కనిపించవు. ఆ పాప కేకలు వినిపించకూడదని వీరికున్న అలవాటు ఏంటో తెలుసా? ఎప్పుడైతే పాపను ఆ యాజకుడు, అన్యజాతీయుల యాజకుడు ఆ పాప దేహాన్ని అందులో పడేశాడో, పాప కేకలు వినిపించకుండా, తల్లిదండ్రులకు వినిపించకుండా వారు చేసేది ఏంటో తెలుసా? ఆ మ్యూజిక్ యొక్క ఆ శబ్దం ఇంకా ఎక్కువ పెంచేస్తారు.
పాప కేకలు ఆ శబ్దంలో కలిసిపోతాయి. అలా చంపేసేవారండి. ఆ దేవత పేరు ఆ సీమ. ఇదంతా నేను లేని చెప్పలేదు. ఒకసారి బైబిల్లో చూడండి, రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం, 30వ వచనం నుండి, 30వ అధ్యాయం 30వ వచనం నుండి, బబులోని వారు అని చెబుతూ వచ్చి 31, 30నా, కోతవారు, నెర్గాలు దేవతను, హామాతు వారు అసీమా దేవతను, ఆమాతి వారు కులవేల్పు. ఎవరు? అసీమ. ఎలా ఉంటుందయ్యా అసీమ అంటే? ఇదిగో చరిత్రకారులు చూసి గీసింది అట్లా ఉంటుంది. ఈ అసీమాకి చేసేది ఏంటి? కింద కంటిన్యూ చేస్తున్నాడు చూడండి, అలా చెబుతూ ఎవరు వారి వారి దేవతను పెట్టుకుని చుండరి సెపర్వయీములు తమ పిల్లలను అద్రమ్మెలేకు అగ్నిగుండమందు దహించుచుండిరి. ఈ లిస్టులో, ఈ ప్రజల లిస్టు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయా జాతుల సంస్కృతి చెబుతూ, ఆయా దేవతల సంస్కృతి చెబుతూ వీరి లిస్టు మొత్తం తీస్తే గ్రంథకర్త అంటున్నాడు అగ్నిగుండంలో ఏం చేస్తున్నారట? దహించేస్తున్నారట, పిల్లల్ని బలిచ్చేస్తున్నారటండి. ఇది జరిగిపోదు అన్నట్టుగా పసిపిల్లలను చంపేస్తూ, నరబలి జరిగిస్తూ దేవునికి విరోధంగా ఈ జాతి అమాతీయులు బ్రతుకుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఏ దేశాన్నన్నా దేవుడు ఎలా అరికెడతాడో తెలుసా? ఆ దేశపు పాపం పండేంత వరకు దేవుడు చూస్తాడు. చాలామంది పిచ్చి ప్రశ్న అడుగుతారు, ఇస్రాయేలీయుల్ని ఎందుకు కాపాడాడు, మిగిలిన వాళ్ళని ఎందుకు చంపాడు, ఇలాంటి యాసలు అయితే చంపిపోతే ఏం చేస్తాడు? వాళ్ళని ఎందుకు చంపేశాడు, వీరిని ఎందుకు చంపలేదంటే, ఇస్రాయేలీలు అప్పుడప్పుడు ఇలాంటి తింగరేసాలు వేసినప్పుడు వాళ్ళని చంపేశాడు. చంపలా? చదవలా? బైబిల్లో చూడరా ఇలాంటివి? ఇస్రాయేలుకి దేవుడు పక్షాన్ని ఉంటూ మిగిలిన వారికి పక్షపాత వైఖరి కాదు. ఎవడైతే పాపపు సంస్కృతిలో బతుకుతున్న వారందరినీ చంపడు. ఏ సర్పాన్నైతే మీరు దాన్ని చూస్తే బతుకుతారన్నారో అదే సర్పాన్ని మీరు విగ్రహంగా పెట్టి పూజిస్తున్నప్పుడు ఏం చేశాడు? చంపేస్తానన్నాడు. తునాతునుకలుగా చెదరగొట్టమన్నాడు సర్పాన్ని. దేవుడు ఎవరిని ఒక్కొక్కరిని ఒక్కోలా చూడలేని అందరిని ఒకేలా చూశాడు. అందుకే అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు చూడండి, దేశాల కొరకు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చాలామంది మర్చిపోయి మాట్లాడుతున్నారు ఈ వచనాలన్నీ. సిరియాను గుర్చిన సందర్భం జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయం ఆదికాండం 16వ వచనం అబ్రహాముతో చెబుతున్నాడు, అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు గనక మీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చిదరని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రహాముతో చెప్పాను. ఏమంటున్నాడు? అమోరీలను నాశనం చేయాలంటే, కనాను భూభాగం మీ వశం అవ్వాలి అంటే, మీరేదో నీతిమంతులను ఇచ్చాను, వారి అక్రమము సంపూర్ణమైతే వారిని తీసి అప్పుడు మిమ్మల్ని అందులో పెడతానన్నాడు. అంటే ఏ దేశాన్నన్నా దేవుడు బుద్ధి చెప్పాలంటే ముందు ఆ దేశం యొక్క స్కేల్ ఏం చూస్తాడో తెలుసా? వీరి పాపం ఏ తారాస్థాయికి వెళ్ళిందో చూస్తాడనమాట. అప్పుడు ఆ దేశానికి బుద్ధి చెప్తాడు. చాలామంది అంటున్నారు, సిరియా ఒక్కరితే పాపం చేసిందా, మిగిలిన దేశాలు పాపం చేయలేదా? సిరియా ఉన్న దేశాల కన్నా పాపం ఎక్కువ చేసింది, అందుకే దబిడిదిబుడు కొడుతున్నాడు. ఏ దేశాన్నైనా ఎందుకు శిక్ష విధిస్తాడో తెలుసా? రేపు పొద్దున మన దేశం అలా ఉన్నా దేవుడు వేస్తాడు, వదలడు, చూస్తూ ఊరుకోడు. ఒక్కొక్క దేశాన్ని దేవుడు తీర్పులోనికి ఎలా తెస్తాడు తెలుసా? ఓకే, భారతదేశం అక్రమం విస్తరించిందా, ఈసారి దీన్ని పని పడతాను అనుకుంటాడు. అంతర్గత యుద్ధాల ద్వారా రావచ్చు, దేవుడు ఎలా అయినా యుద్ధం చేయొచ్చు. దేవుడు యుద్ధం చేయడం అంటే ఆకాశం నుండి చెయ్యి ఏమి వచ్చేదు, మన పక్కనున్న వాళ్ళు లేపి మనతో గొడ్డం చేస్తాడు. మనం ఎవరైతే ప్రియులు అనుకుంటున్నాం వారే వ్యతిరేకులు అవుతారు. ఎలా అయినా బుద్ధి చెప్పాలనుకుంటాడు, ఎలా అయినా సరిచేయాలనుకుంటాడు. వింటే సరి చేస్తాడు, వినకపోతే కథం చేస్తాడు. అదే చేస్తున్నాడు. సిరియాకి జరిగింది అదే,
అమాతీయులకు జరుగుతున్నది కూడా అదే. పిల్లలు నర్పిస్తున్నారు, దేవుణ్ణి ఏలనం చేస్తున్నారు, నిజ దేవుణ్ణి కాదని సృష్టిని పూజిస్తున్నారు, వస్తువులు పూజిస్తున్నారు, విగ్రహాలను తయారు చేసుకుంటున్నాడు. ఇవన్నీ అక్కడి నుండి వచ్చినవే. అసీమ వీరు, అసేరా దేవత వీరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అసేరా దేవత అంటే ఏంటో తెలుసా? వృక్షారాధన ఉంటుంది కదా, వృక్షాలను పూజిస్తారు కదా మన దేవత. వృక్షారాధన ఎలా వచ్చిందో తెలుసు? ప్రపంచంలో వృక్ష ఆరాధన పుట్టడానికి ప్రారంభపు ఉనికి అసేరా దేవత. ధ్వజస్తంభాలను నిలబెడుతున్నారు, కొయ్యలను పూజిస్తున్నారు అంటే బైబిల్ లాంగ్వేజ్, అవన్నీ అవేనన్నమాట. ఎత్తైన స్థలాలలో, ఉన్నత స్థలాల మీద మీరు దేవతలు ప్రతి పచ్చని వృక్షం కింద ఎభిసరించారే అంటాడు. చూసారు లాంగ్వేజ్ అది? అదే అసీమ వేరు, అసేరా వేరు. ఈ అసీమ దేవతకి ఇలాంటి సంస్కృతి జరుగుతున్నప్పుడు దేవుడు చూశాడు, ఇంకా చూస్తున్నాడు, ఇంకా మారుతాడు, ఇంకా మారుతాడు, ఎవడో ఒక నీతిమంతుడు వస్తాడు, వస్తాడని చూశాడు. అబ్రహాము ఎక్కడో తూరు నుండి వచ్చాడు తప్ప ఆమాత నుంచి ఎవడు కనబట్టలేదు. తూరుని ఆమాతను ఒకసారి ఆ మ్యాప్లో చూసుకోండి, దమస్కుని ఆమాతను ఒకసారి చూడండి. ఇటు నుంచి తూరు నుండి ఒకళ్ళు ఎగుస్తున్నాడు తప్ప ఇటు నుంచి ఒక్కడో నిజాయితీగా ఆలోచించేవాడు ఆ దేశంలో కనబడడం లేదు. అప్పుడు దేవుడు ఇంకా పరిశీలన చేశాడు, ఆ దేశపు సంస్కృతి ఎలా ఉందో ఒక్కసారి ఆమోసు గారు చెబుతారు చూడండి. ఆమోసు గ్రంథం 16:6, త్వర త్వరగా ఆమోసు గ్రంథం 6:1. సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ, సోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. ఎవరెవరికి శ్రమ? భూమి మీద లైఫ్ జాలీగా గలపాలనుకున్న ప్రతి ఒక్కడికి దేవుడు చెబుతున్నాడు, నీకు శ్రమరా అబ్బాయి అని. దేవుడు అంటున్నాడు, సియోనులో నిర్వచారముగా ఉన్న వారికి శ్రమ. సియోనులోనే కాదు, విషయం చెప్పనా, సంఘంలో అలాగ పాముల్లో గుండి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా శ్రమే. ఏ పని చేయనుడికి కూడా శ్రమే. దీని మీద పెద్ద సబ్జెక్ట్ ఉంది, ఇది సందర్భం కాదు. చాలామంది చూడండి, ఆ రోజు ఏలియా కాలంలోనండి బయలుకు మోకాల్లోనే 7,000 మంది లిస్ట్ ఉన్నారు. మరి ఏలియాకి ఒక్కడికి ఎందుకు పట్టింది? మిగిలిన వాళ్ళు అన్ని 1,000 మంది ఉన్న ఎందుకు స్పందించ ఉంటారంతే అలా లిస్టు, అలా చూస్తారనమాట. అటెల్లరు ఇటెల్లరు ఎవరిని ఏమనరు, అంతే అలా భక్తిలో కొనసాగుతారనమాట. అలాంటి వాళ్ళు చెబుతున్నట్టు, ఇదిగో మీరు అలానే ఉండిపోతే మీకు శ్రమ అంటున్నాడు. మీకు శ్రమ. సోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. లిస్టులో ఎవరిని వదులుతలేదు. మీరు ఆ సోమరుని దగ్గర సంఘాన్ని పెట్టుకోండి, ఎవరెవరికి శ్రమో చెబుతున్నాడు. హలో ఇశ్రాయేలులారా, యూదులారా, ఒక్కసారి మీరు గమనించండి. కల్నేకి పోయి విచారించుడి, అక్కడ నుండి ఆమాతు మహాపురమునకు పోవుడి. పురం జీవితముడు మహాపురమునకు పోవుడి. అక్కడ నుండి ఆమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునకు పోవుడి. అవి రాజ్యముల కంటే గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. చూసారా, ఇది అర్పాదితి హామాతని చూచ్చు. ఇదిగో ఒక్కసారి ఇది పూర్వం వైభవానికి వెళ్ళండి, ఎలా ఉంటుందో. దేవుడు ప్రవచనం చెప్పండి, చివరికి అలా పక్షులు తిరుగుతాయి అంతేగా. చూసారా, చివరకు ఒంటులకి జంతువులకి నివాసం అయిపోయి చివరకు చూసారా, ఏదది మన ఊర్లో చివరికి తీసుకెళ్ళి డస్ట్ అంతా పడేసి ఏరియాలో అయిపోయింది. అది ఏదనుకుంటున్నారు, ఒక పెద్ద ఒకప్పుడు మహాసామ్రాజ్యం. ఆ మహాసామ్రాజ్యం ఎలా అయిపోయిందో చూడండి, అది ఎలా ఉండే తెలుసా? ఆ రోజుల్లోనే కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఆ రోజుల్లోనే కళ్ళు చెదిరిపోతాయి. కొన్ని డౌన్లోడ్ అవ్వట్లేదు మీకు అన్నీ చూపించడానికి, టైం కూడా కుదరట్లేదు. వీలైతే చూపిస్తాను నెక్స్ట్ వీక్. పెయింటింగ్లు వేసి ఉంటాయి, నిజంగా అవి చూస్తే ఈరోజు కన్స్ట్రక్షన్స్ ఏం జరిగిపోతాయి అండి.
మరి ఎంత సుఖపడిపోయాడు కంపేర్ ఇస్రాయేలులారా, మరి చాలా సుఖపడుతున్నారా. మా పట్టణం ఏదో గొప్ప పట్టణం అనుకుంటున్నారు కదా సోమరుణ్ణి. అటు యూదులు కూడా ఇలాంటి వైఖరిని మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు. మీకు విషయం అర్థమవట్లేదు, మీరు హమాతు ప్రజల కన్నా బాగా సంస్కృతి కలిగిన వారా, స్థితిగతులు కలిగిన వారా? వారిని నాశనం చేసేసాను, మీరేపట్టు వారిని ఆ దేశాలను చూపిస్తున్నాడు ఆమోస్ గారు. మీకు అర్థమవుతుందా ఎలా నాశనం చేశాడు? కంపేర్ చేస్తున్నాడు చూడండి, అదే అధ్యాయం 2 మాట నుండి. ఆమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిస్తీల పట్టణమైన గాతునకు పోవుడి, అవి రాజ్యముల కంటే గొప్పవి కదా. ఏటట? అవి రాజ్యముల కంటే గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. ఏమంటున్నాడు చూసారా? మీ ఇస్రాయేల్ పట్టణం కన్నా, మీ యెరూషలేము పట్టణం కన్నా, మీరు నివసిస్తున్న భూభాగాల కన్నా అన్నిటికన్నా గొప్పవి కదా. నిజంగానే ఎంత గొప్పవో చూడండి. వేరొక ఇమేజ్ ఉంటుంది చూపించుతాము, అదిగో ఆమాతు మహాపురమునకు పోవడానికి కొండ మీద కనబడుతుంది చూడండి. మహాపురము కనబడుతుందా? అదే శిథిలావస్థలో ఉంది ప్రస్తుతానికి. ఆమాతు మహాపురమునకు పోవుడి, దాన్ని వెళ్ళి విచారించుడి, గొప్ప గొప్ప పట్టణాలే నా కనుసన్నల్లోంచి తప్పించుకోలేకపోయారంటే మిమ్మల్ని వదిలేస్తాను అనుకుంటున్నారు ఇస్రాయేలులారా. వారి సరిహద్దుల ముందు మీ సరిహద్దులు సరిపోవు, వారి పట్టణాల ముందు మీ పట్టణాలు సరిపోవు, వారు సుఖభోగాల ముందు మీరేపాటి వారు, వారినే నేను వదలలేదు, మిమ్మల్ని వదులుతాను అనుకుంటున్నారని ఆమోస ప్రవచనం చెబుతున్నాడు. ఇక్కడ ప్రవచనం చెప్పాడు, ఆ తర్వాత నెరవేరుద్ది. ఇదేంటండి, రాజుల తర్వాతే కదా ఆమోస గ్రంథం ఉందనుకుంటారు? కాదు, ప్రవచనం ముందు గ్రంథం అక్కడ ఉండాలి, కానీ అది ఎక్కడికి వచ్చేసింది? కూర్పు కొంచెం తేడా జరిగింది. ఆమోస ప్రవచనం చెప్పిన తర్వాత యెషయా ప్రవచనాలు చెప్పిన తర్వాత వీటి సారాంశాన్ని ఒక్కసారి మనం తీసుకుంటే దేవుడు ఆమాతను ఎలా నాశనం చేశాడంటే, ఎలా నాశనం చేశాడంటే ఆ సూర్యుని నిలబెట్టుకుని చిదగొట్టిన చేశాడు. క్లారిటీకి రావాలి ఇప్పుడు మీరు. అంటే అసూరికి తెలియని అసలు రహస్యం ఏంటంటే, ఈడు నా బలం అనుకుంటున్నాడు, కానీ వెనకున్న బలం ఎవరిది? దేవుడిది. ఈ బలం ఈడిది అనుకుని ఎవరైతే బలం ఇచ్చారో వారి మీదకే జెండా ఎగరవేస్తున్నాడు. ఏమర్థమైందండి? ఇంకా ఎంతగా సుఖపడిపోయారు చూడండి. దేవుడు ఎందుకు ఈ దేశాలను నాశనం చేశాడు చెబుతున్నాడు కిందకి. బహుదూరమునుందని అనుకుని అన్యాయపు తీర్పు తీర్చుటకు మీ మధ్య మీరు పీఠములను స్థాపింతురు, కోట్లు కట్టేసుకున్నారంటండి. ఏమనుకుంటున్నారట? దేవుడు అన్నవాడు ఉంటే తర్వాత విషయంలే, ముందు ఆ రోజు ఆ దినము అది ఎప్పుడో వస్తుంది, ఇంకా చాలా టైం ఉంది కదా. ఈ రోజుల్లో మనం ఏం చేద్దామంటే మనమే నాయకులం అయిపోదాం, మనమే జడ్జిలం అయిపోదాం అని తీర్పులు ఏం చేస్తున్నారట? దేశంలో అన్యాయపు తీర్పులు చేస్తున్నారు. మన దేశం కూడా చూసారా, పాపం సల్మాన్ ఖాన్కి 5 సంవత్సరాలు వేస్తారండి. ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది వాట్సాప్లో, స్టేట్మెంట్ భలే అనిపించింది. అది ఏమన్నారు తెలుసా? మనుషులను చంపినోడికి శిక్ష పడలేదు, స్త్రీలను రేప్ చేసిన వాడికి, స్త్రీలను మానభంగం చేసిన వారికి శిక్షలు పడలేదు, ఇంకా మంత్రి కొడుకులకి పడలేదు. పాపం జింకను తిన్నాడన్నాడు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం, చంపి తినేశారు 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు శిక్ష చేశారు. అంటే దేశం ఏమైంది? అన్యాయం. పార్లమెంట్లో ఉన్న సభ్యులు కొడుకులకు ఒక తీర్పు, సెలబ్రిటీలకు ఒక తీర్పు. వీడినన్నా ఎందుకంత గట్టి పట్టుకున్నారంటే, పాపం పెళ్ళి అవ్వలేదు కదా, బ్యాచిలర్, స్టిల్ ఇప్పటికీ 52 ఇయర్స్. విషయం ఏంటంటే 54 సంవత్సరాలు పాపం ఇంకెందుకు లేండి, ఇంక పెళ్ళి ఇంక వేస్ట్, ఇంక ఇంక చేసుకుని ఏం చేసుకుంటాడు, వేడి నీళ్ళు పెట్టించుకోవడం తప్ప. నా ఉద్దేశం వేరు, మీరు అపార్థం చేసుకోకండి. ఆడ చివరికి 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా, ఎలా అన్నా గుంజాలని ఆ కంకాణి ప్రాంతం ప్రజలట జింకల్ని దేవతలుగా ఆరాధిస్తారట. అది పాయింట్ తీసుకుంటారండి. అంటే జింకల కన్నా మనుషులు తక్కువైపోయారన్నమాట. చూసారా? సుప్రీంకోర్టు చూసారా? హైకోర్టు చూసారా? ఏం చేసిందో న్యాయస్థానాలు చూసారా? ఏం చేసాయో? ఇంతకన్నా దారుణమైన తీర్పులు తీర్చేస్తున్నారండి. ఎక్కడా? ఇస్రాయేల్ మధ్య, ఆమాతు ప్రజల మధ్య, అర్పాదు ప్రజల మధ్య, సోమరంలో జరుగుతున్న ఘోర కలేటి చెబుతున్నాడు 3వ పాయింట్.
ఆ తీర్పు తీర్పు ఉపద్రవ దినము బహు దూరమునుందని అనుకుని అన్యాయపు తీర్పు తీర్చుటకు మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లల శాలలోని క్రొవ్విన దూడను వధించి భోజనము చేదురు. దేవుడు ఎంత మర్చిపోకుండా చూస్తున్నారు. జాగ్రత్త సుమహ, మరీ ఎక్కువ సుఖపడిన దేవునికి నచ్చదు. ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు చూడండి. ఎక్కడ పడుకున్నాడు కూడా చెప్పాలండి. అది నువ్వు ఏ పరుపు, ఏ కాస్ట్లీ పరుపు ఆడుతున్నా కూడా చెప్పాలి. అది నీ వుడ్ ఏంటో కూడా చెప్తున్నాడు చూడండి. రోజు వుడ్ లేకపోతే పడుకోరు కొంతమంది. టేకే ఉండాలండి మాకు. ఏ పాప నిద్ర రాదా? ఏ మంచం అయితే నన్ను అడిగితే కిందే బాగా నిద్ర వస్తుంది తెలుసా? చక్కగా ఉంటుంది. వదిలినప్పుడు నువ్వు ఏముండవు. పరుపు మీద పడుకోవడం తప్ప ఈపు మీద పొక్కులు తప్ప ఏమొస్తాయి చెప్పండి? ఎర్ర పొక్కులు ఎక్కువ మందికి వస్తాయి చూసారు ఈపు మీద? మాకు ట్రైనింగ్లో చూసుకోండి. ఎందుకు వస్తాయి అంటే పరుపుల మీద పడుకుంటే గాలి వెళ్ళదు కదా. గాలి వెళ్ళకపోయేసా ఆ రెడ్డిష్గా అవన్నీ వచ్చేస్తాయి. కింద పడుకుంటే చక్కగా ఈటంతా లాగేసుకుంటుంది. వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాడు దేవుడు. ఏమంటే తెలుసు, ఏనుగు దంతాలతో అంట మంచాలు చేసుకుని ఎంత బలిసిపోయి ఉండదు. మీరు ఏనుగు దంతాలే రేరు. ఎన్ని జంతువులు చంపేసి మంచం చిన్న కూజా చేసుకున్నారంటే ఒక అర్థం ఉంది, చిన్న బొమ్మ చేసుకున్నారంటే అర్థం ఉంది. 6 అడుగులు మంచానే చేశారంటే ఏం చేయగలండి? వీరిని ఎన్ని ఏనుగులు చంపుంటారు చెప్పండి. మంచాలు చేయించి మంచి పరుపులు తెప్పించుకుని దాని మీద వేసుకుని చేతులు చేసేసుకున్నారంటే అది కూడా వదలలేదు చూడండి. దేవుడు ఎలా ఉన్నారట లిస్ట్ అది 4 వచ్చిన బాగుందండి. అది దంతపు మంచాల మీద పరుండుచు, పానుపుల మీద తమ్మును తాము చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రెలను శాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేదురు. వాని మీద పడుకుని ఎల్లకేతలు పడుకుని ఏమంటున్నారట, పడుకుని మంచి ఫుడ్ ఐటమ్ ఏముందరూ రెడీ చేయండి అంటున్నారట. రెస్టారెంట్లో ఉన్న వారు అందరి మీద దేవుడు చూస్తుంటాడు అనమాట. అర్థమవుతుంది మీకు? ఫర్నిచర్ కూడా దేవుడు చూస్తాడు. ఇప్పుడు నువ్వు దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నావు కూడా దేవుడు చూస్తాడు. దేవుడు దేనికి పెద్ద పెట్టి వేస్తున్నాడు కూడా చూస్తాడు. నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటంటున్నాడంటే నువ్వు మంచాలు కొనుక్కున్నావు, ఏనుగు దంతాలతో చేసుకున్నావు, పరుపులు చేసుకున్నావు, ఇంకా చాలదన్నట్టు ఇంకా నీకు సుఖం నెత్తి మీదకి పోయి జంతువులు నచ్చిన దాన్ని వండుకుని తింటున్నావు కదరా. చూస్తున్నాను నీ సంగతి అని అబ్జర్వ్ చేస్తున్నాడు. మీలానే వ్యవహరించింది ఆపాతు, ఆమాతు దేవత ప్రజలు, అమాతీయులు, అర్పాదు ప్రజలు, సోమ్రోను ప్రజలుగా పిలువబడుతున్న మీరు, మీరే పాటి వారు, వారినే నేను వదలలేదు, మట్టి పాత్రలుగా మార్చేసాను మిమ్మల్ని వదులుతాను అనుకుంటున్నారా? అన్నటికెందుకు కంటిన్యూ త్వర త్వరగా స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు ఏంటంటే ఇంకా బాగా సుఖం ఎక్కిపోయిపోతే ఏమొస్తే రాక్ సాంగ్స్ కదండి. మధ్య రాక్ మ్యూజిక్ తప్ప సాంగ్ ఆడ పాట వినపడదండి. మీరు రెస్టారెంట్కి వెళ్ళారు ఎప్పుడన్నా? ఏదో వినపడుతుంటుంది ఆ పాట దగ్గర భయ్యా ఆపేచ్చు కదా అనిపిస్తుంటుంది. ఏం అర్థం అవ్వదు, అలా ప్లే అవుతుంటుంది. పిచ్చి పాటలు ఈ సంస్కృతి ఇప్పుడుది కాదు, ఎప్పుడుది? క్రీస్తు పూర్వం దేశాలకు ఉంది. ఎంత పిచ్చి పాట ఉంటే అంత హైలైట్ సాంగ్ ఉంటుంది. అది విచిత్రం. సాంగ్ అర్థం అవ్వలేదు అనుకో, అబ్బా మంచి సాంగ్ అండి బాబు అంటే దాంట్లో అర్థమైన మంచి సాంగ్లు కాదు. బాగా మ్యూజిక్ ఎక్కిపోయి గుండెల్లో గుద్దేస్తుంది అనుకోండి, మంచి సాంగ్ అండి ఇది అంటారు. దేవుడు ఇట్లా అన్నాడు, పిచ్చి పాటలు రా, సుఖం బాగా మరిగి బాగా తింటూ పరుగుల మీద కాళ్ళు చేతులు ఎల్లకీతల చాచుచూ మీరు చేస్తున్న పిచ్చి పాటలు పాడుకొని ఇదే లైఫ్ అనుకుంటున్నారు. ఎందుకు మీరు ఇలా బలిసిపోయారు తెలుసా? జడ్జిమెంటే దగ్గరలో లేదు కదా అనుకుంటున్నారట. తీర్పు దినం, ఆ దుర్దినం చాలా దూరంగా ఉంది కదా, ఉన్నప్పుడు కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారట. ఎంతగానంటే ఆమాతు ప్రజలు చేసిన తప్పు, పిల్లల్ని చంపేస్తూ దేవునికి ప్రతిరూపంగా ఒక రూపాన్ని నిర్మించుకొని నీచమైన కార్యాలు జరిగిస్తూ చివరికి అన్యాయపు తీర్పులు దేశంలో జరిగిస్తూ ఇంకా ఎంతగా దిగజారిపోయారంటే సుఖమే దేవుడైపోయాడు. వారు కడుపే వారికి దేవుడైపోయాడు. దేవుడికి 0 జుట్టాడు. మీ అక్రమం ఇంకా చాలరా అనుకున్నాడు. అయితే అప్పుడు లిస్టులోకి తీసుకొస్తున్నాడు. అప్పుడు ఒకని తెర మీదకి తీసుకొచ్చాడు. వాడిని ఏమంటున్నాడు చూడండి, ఇంకా త్వర త్వరగా ఇది కంటిన్యూ చేయండి. 8 వచ్చిన వరకు అప్పుడు వెళ్ళదు. పిచ్చి పాటలు పాడుచు, దావీదు వలె వాయించి వాద్యములను కల్పించుకొందురు. పాత్రలలో
ద్రాక్షారసము పోసి పానము చేయొచ్చు. పరిమళ తైలము, పర్ఫ్యూమ్స్ కూడా వాడేస్తున్నారు, మరి ఎక్కడ తగ్గట్లేదు. మరలా ఏంటంటే ఆ డ్రింకింగ్ చూసారు, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. దేవుడు ఏదో అనుకుంటామంటే మన జీవితంలో ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఉన్న 100 రూపాయలతో బిర్యానీ తినేస్తున్నావో, ఉన్న 100 రూపాయలతో 50 రూపాయలు రైస్ కొనుక్కొని తింటున్నావు, అన్నీ చూస్తాడు. నీ లైఫ్ స్టైల్ని గమనిస్తాడు ఆయన. ఉన్న 1000 రూపాయలని రిచ్గా ఖర్చు పెట్టాలనుకుంటున్నావో, 1000 రూపాయల్లో సగం ఖర్చు పెట్టుకుని మిగిలినది మంచి పనికి ఉపయోగించాలనుకుంటున్నావు, అన్నీ దేవుడు చూస్తాడు. మంచి నీళ్ళు తాగే నీవు ఎక్కడెక్కడో ఏదో కలుపుకుని తాగాలన్నది కూడా దేవుడు చూస్తాడు. ఏ పాత్రలో కూడా చెప్పేస్తున్నాడు, అది విచిత్రం. ఎంత దారుణంగా దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు చూడండి. తైలం పూచుకుందరు కానీ ఏసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. కాబట్టి శరలోనికి ముందుగా పోవారితో కూడా వీరు శరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాశక్తులు చేయు ఉత్సవధ్వని గతించును. యాకోబు సంతతి వారికున్న గర్వము నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములు వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదనని ప్రభు అయిన యెహోవా తన తోడని ప్రమాణం చేసినది దేవుడును సైన్యములకు అధిపతిని యెహోవా వాక్కు. ఈ సుఖాలలో తొలదూకుతున్న వారందరినీ ఎవరి చేత కొట్టించేస్తాడట? శత్రువుల చేత కొట్టేస్తాడట. ఇప్పుడు ఆ మాతు వారిని ఎవరితో కొట్టించేశాడు? శత్రువైన అసూరు చేత కొట్టించేశాడు. ఈడనుకుంటున్నాడు ఇది నా బలం అనుకుంటున్నాడు. ఇది నా బలం, వారిని ఎందుకు ఓడించడానికి నీకు బలం ఇచ్చాడంటే వారు సరిగ్గా లేరు కనుక నిన్ను ఒక ఉగ్రత పాత్రగా వాడుకోండి. అంతేగాని వాడబడుతున్న వాళ్ళ గొప్పతనమేమీ లేదు. ఇది ఎంతగా పెట్టరేగిపోయాడంటే చివరికి ఎవరైతే బలమిచ్చి దేవుడు నడిపిస్తున్నాడో ఆయన మీద తిరుగుబాహుట ఎగరవేస్తున్నాడు. అసూర్ని దేవుడు ఎలా నిలబెట్టుకున్నాడో లిస్ట్ చెబుతున్నాడు చూడండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం ముగించుకుందాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం నుండి, అసూరీయులకు శ్రమ. అసూరులకు శ్రమ, అసూరీయులకు ఎందుకు శ్రమ అంటే వారికి ఒక లేనిపోని ఆలోచన పుడుతుంది. వారికి ఎందుకు ఏం జరుగుతుంది చెప్తున్నాడు. అసూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత పాత్ర, వారి చేతిలో ఉన్నది. ఏమని చెప్తున్నాడు చూసారు? అసూరులను నా దుడ్డుకర్రగా నియమించుకున్నాను, అసూరులను నా ఉగ్రతకు ప్రతిరూపమైన పాత్రగా నిలబెట్టుకున్నాను. వారిని ఎందుకు అలా నిలబెట్టుకున్నాను, వారికి ఎందుకు బలమిచ్చానో తెలుసా? భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపెదును. ఆమాతీయుల మీదకి పంపింది ఎవరు? ఇప్పుడు యెహోవాయే, యెరూషలేము దేవుడే, ఇశ్రాయేలు దేవుడే, ఆ దేవుడే వారి మీదకి పంపాడు. ఇది మర్చిపోతున్నాడు ఇంక కిందకి. దోపుడు చొమ్ము దోసుకునుటకు, కొల్ల పెట్టుటకు, ఈదులను త్రొక్కించుటకు, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించదును. అయితే అతడు అలాగనుకొనడు, అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలనని, చాలా జనములను నిర్మూలన చేయవలనని అతని ఆలోచన. దేవుని ఆలోచన ఏంటి? ఎవడైతే భక్తిహీనంగా ఉన్నాడో వారి మీదకి నిన్ను పంపి వాడికి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. వీడు ఆ బలాన్ని ఉపయోగించుకుంటూ, అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వీడేమనుకుంటున్నాడు తెలుసా? అనేక మందిని చంపేయాలనుకుంటున్నాడట. వీడి ఆలోచన ఏంటి? ఇది నా స్వశక్తి, నా సొంత బలం అనుకుంటున్నాడు. ఇది యెహోవా కార్యం కాదు, ఇది నా సొంత కార్యం అనుకుంటున్నాడు. ఇంకా మోసపోతున్నాడు చూడండి. అతడు ఇట్లా అనుకునిచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్నో కర్కేమిసు వలె ఉండలేదా? ఆమాతు అర్పాదు వలె నుండలేదా? వచ్చింది ఆమాతు. నేను ఆమాతును జయిస్తున్నప్పుడు, ఈ దేశాన్ని జయిస్తున్నప్పుడు వాడు అనుకుంటున్నాడట, నాకింతమంది రాజులున్నారు, అధిపతులున్నారు కాబట్టి వీళ్ళందరినీ నేను జయించలేదా. ఆమాతును జయించడానికి నా రాజరిక బలం, ఆమాతును జయించడానికి నా అధిపతుల బలం,
ఆమాతు ప్రజలను మట్టి గరిపించడానికి ఇది నా బలం, నా భుజ బలం, నా రథముల బలం అనుకుంటున్నాడు. విచిత్రం ఏంటంటే ఇది యెహోవా ఇచ్చిన అవకాశం. ఇంకా మర్చిపోయి మాట్లాడుతున్నాడు, చూడండి, విగ్రహమును పూజించు, రాజ్యములను నా చేతికి చిక్కినవి కదా, వాటి విగ్రహములు యెరూషలేము సోమ్రోని విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా. చివరికి తల బిరుసు ఎక్కువైపోయేమంటున్నాడు తెలుసా, యెరూషలేములో ఉన్న విగ్రహాల కన్నా గొప్ప విగ్రహాలు కదా ఆమాత విగ్రహాలు కానీ సోమ్రోని విగ్రహాలు కానీ. సోమ్రోని దేనికి క్యాపిటల్? ఇజ్రాయెల్ క్యాపిటల్. యెరూషలేము దేనికి క్యాపిటల్? యూదులకి క్యాపిటల్, రాజధాని. అందుకే యెరూషలేమును వేరుగా మాట్లాడుతున్నాడు, సోమ్రోనిని వేరుగా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ వాడు ఎంత తలబిరుసుగా మాట్లాడుతున్నాడు అంటే 11 వచనం, సోమ్రోనకు దాని విగ్రహములకు నేను చేసినట్లు యెరూషలేమునకు దాని విగ్రహములకు చేయకపోదునా నేను, కావున సియోను కొండ మీద యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతా నెరవేర్చిన తర్వాత నేను అశ్శూరు రాజు యొక్క హృదయ గర్వములను ఫలములను బట్టి అతని కన్నుల అహంకార చూపులను బట్టి అతన్ని శిక్షింతునిది దేవుడు మాట. నన్ను మర్చిపోయి ఆడు బలం వాడి యొక్క స్వనీతి అనుకుంటున్నట్టు. అయితే విచిత్రం ఏంటంటే వీళ్ళందరికీ బుద్ధి చెప్పిన తర్వాత వీడికి కూడా బుద్ధి చెప్తాను. ఈ స్కేల్ మీదకి, ఈ కొలమానం మీదకి మీకు ఒక రాజ్యం గుర్తురా. ఇప్పుడు బ్రిటిష్ని ఎవరు పంపించారన్నమాట? దేవుడే పంపించాడు అన్నమాట. ఎందుకు? వీళ్ళకి దెబ్బలు తగలాలి, ఒక విధంగా గాస్పల్ జరగాలి, రెండూ జరగాలంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి బలం ఇవ్వాలి. ఎందుకు? రవస్తమించిన సామ్రాజ్యం అయింది అది, దాని ద్వారానే దేవుని యొక్క ఉనికి నెరవేరాలి, దాని ద్వారానే దేవుడు అనుకున్న ఆలోచన నెరవేరాలి, దేవుని యొక్క సువార్త కూడా ప్రపంచంలో వారి ద్వారానే వెళ్ళాలి. నిజానికి ఏంటంటే వారి గాస్పల్కి సపోర్ట్ చేయలేదు. విలియం కేర్ని చాలా ఇబ్బంది పెట్టేశారండి. మిషనరీస్ని రానిచ్చేవారు కదా ఇండియాకి, ఎందుకంటే మీ వలన మత సంబంధమైన గొడవలు వస్తాయి కనుక మీరు రావద్దనేవారు. కానీ విచిత్రం ఏంటో తెలిసా, ఎంత వద్దన్న స్వజాతీయుడు కదా, అందుకే లిస్టులో అహలం పెట్టాడు. వచ్చిన తర్వాత ఏ విధమైన చేతనైనా వారికి ఎందుకు బలం ఇచ్చాడంటే వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. మీరు ఇప్పుడు అనుకుంటున్నారు కానీ పూర్వం మన పితరుల కాలానికి పోతే మన సంస్కృతిని ఆలోచిస్తేనే భయం వేసేస్తుంటుందండి. మనవారు కూడా నరబళ్ళు ఇచ్చేవారు తెలుసా, ఒక 30 సంవత్సరాలు వెనక్కిపోయి అలా మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, ఎక్కడికి రంప చూడడం వాటి వస్తారు రారా డౌట్గా ఉండేవారు వెళ్ళినోడు. అంటే అంత భయంకరమైన సంస్కృతి ఉండేది ఆ ప్రాంతాల్లో. ఎందుకు? బలి, దేవతలకు బలి, ఏవో శక్తులు ఉన్నాయన్న ఒక గుడ్డి నమ్మకం. అలాంటి ప్రకృతి దేవత ఆరాధికులుగా ఉంటే ఇలాంటి కార్యాలు చేస్తున్న వారిని అందరినీ దేవుడు ఈ ఇండియాని లేదా ఏ ప్రాంతాన్ని అటు ఆఫ్రికా ప్రాంతాన్ని అటు ప్రాంతాన్ని ఏ ప్రాంతానికి బ్రిటిష్కి అప్పగించాడు. ఎలా కొట్టాలో అలా గుడ్డిని చేశాడు, దుఃఖిని చేశాడు. అప్పుడు మరలా ఈ దేశాలు రక్షింపబడాలంటే ఆ రోజు యష్యా లాంటి ప్రవక్తలు ఎలా అవసరమయ్యారో మరలా ఈ దేశానికి మిషనరీస్ అవసరమయ్యారు. అప్పుడు బ్రతికి బట్టగట్టింది. అలాగే వాడుకుంటున్నాడు ఎవరిని? అసూరుని. 13, అతడు నేను వివేకిని నా బాహుబలము చేత నా బుద్ధి చేత ఈ విజయాలకి కారణమంతా ఏంటో తెలుసు, నా బాహుబలం నా ఆలోచన సరళి, నేను నా ఆలోచన బాగుందని నా తెలివైన వాడిని గనకే నేను బలవంతుని గనకే ఇన్ని దేశాలను నేను జయించాను అన్నాడు. ఇంకా అంటున్నాడు చూడండి, నేను జనములను సరిహద్దులను మార్చి వారి ఖజానాను దోచుకుంటుని మహాబలిష్ఠుడునై పక్షి గూటిలో ఒకటి చెయ్యి వేసినట్లు జనముల ఆస్తి నా చేత చిక్కెను అని చెబుతూ మాట్లాడుతున్నప్పుడు దేవుడు వెంటనే ఒక కంపారిజన్కి వచ్చేసాడు. ఒరే, నీకు అసలు విషయం అర్థమవట్లేదు అని 15 వచ్చిన చెబుతున్నాడు. గొడ్డలి తనతో నరుకువాడిని చూసి అతిశయపడున్నా నువ్వు ఎలాంటివో తెలుసా, నా చేతిలో ఆయుధంరా నువ్వు. గొడ్డలకి పని రావాలంటే గొడ్డలి అనేక వాటిని నరకాలి అంటే వెనకొకడు ఉండాలి. నువ్వు నా చేతిలో ఆయుధం. గొడ్డలు కేవలం ఉపయోగించేవాళ్ళు లేదనుకున్న పక్క నుండి ఏమైపోద్ది, తుప్పుబట్టి దాని కాలం గతించిపోద్ది. ఒక వస్తువుకి మనిషి వెనకుంటే దానికి వాల్యూ ఎలా పెరుగుద్దో, నీ వెనక నేను బలం ఇచ్చాను కనుక నీకు విలువ పెరిగింది. నువ్వు వెగస్టాల్ చేయకుంటున్నాడు ఎవరిని? అసురుని. నీ బలం అనుకుంటున్నావు, నీ శక్తి అనుకుంటున్నావు, నీ పదును అనుకుంటున్నావు, నీ కార్యం అనుకుంటున్నావు. కాదు, నా చేతిలో ఒక ఆయుధం మాత్రమే, నేను లేకపోతే నీకు బ్రతికే లేదన్నాడు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం రాసేసరికి అప్పటికే చాలా దేశాన్ని కలుపుకుపోయాడు. అప్పటికే సోమ్రోని కొట్టేశాడు. 772 జరిగిపోయింది అప్పటికి క్రీస్తు పూర్వం.
ఇక యెరూషలేమును కూడా నాశనం చేసేయడానికి సిద్ధమైపోయాడు. అది 10వ అధ్యాయంలో జరుగుతుంది. అప్పటికి దేశాలన్నీ జయించేశాడు. అదే చరిత్ర చెబుతున్నాడు. వాడు ఎందుకు ఇలా చేయగలుగుతున్నాడు అంటే యెరూషలేము మీదకు వచ్చి తిష్ట వేచి ఏమంటున్నాడు తెలిసే, నీ దేశాన్ని కూడా నేను నాశనం చేస్తాను. ఆ 18వ అధ్యాయం 2వ రాజుల్లో జరుగుతున్న సందర్భమే యెషయా గారు 10వ అధ్యాయంలో రాస్తున్నారు. అర్థమైనా మీకు? అర్థం కాబట్టి ఇంక అంతే సంగతి లేక. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయము వృత్తాంతాలు 32వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భమే వాడు ఎలాంటి రంకెలు వేసుకుని, వాడు ఉద్దేశం ఏమైతే ఉందో, వాడు ఎందుకు అంత రంకెలు వేస్తున్నాడో, వాడు ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో యెషయా గారు 10వ అధ్యాయంలో లిఖిస్తున్నాడు. అది 10వ అధ్యాయం యెషయా గ్రంథం. ఇక 7వ అధ్యాయం 8వ అధ్యాయం ఏంటో తెలియాలంటే అవి కూడా ఉన్నాయి చూడండి. ఇంక ఇప్పుడు చెప్పడానికి కావద్దు. ఇక ఈ ఉద్దేశాలతో మాట్లాడుతున్నాడు. ఎందుకే ఈ విషయం చెప్తున్నాడు? అది నీ గొప్పతనం కాదు. ఎందుకంటే గొడ్డలని నరుగుతున్నప్పుడు గొడ్డల గొప్పతనం లేదు, గొడ్డల్ని వాడుతున్నవాడే గొప్పవాడు అన్నాడు. నెక్స్ట్ వచ్చిన రంపము తనతో కోయిన వాని మీద పొగుడు కొనున కోల తన్నెత్తువాడిని ఆడించినట్లు, దండము కర్ర కాని వాణ్ణి ఎత్తినట్లు ఉండును కదా. రంపము యొక్క వెనక వాడేవాడు లేకపోతే రంపానికి పనే లేదు. నేను టోటల్గా చెబుతున్నాను, నీ గొప్పతనం ఏమీ లేదు అన్నాడు. ఈ ఉద్దేశాలు మర్చిపోయి అంటున్నాడు, నేను యెరూషలేము నాశనం చేసేస్తాను అంటున్నాడు. రంపం కోస్తున్నప్పుడు రంపం కోస్తున్నవాడే ఇంకా చూసి నేనే గొప్పదాన్ని అన్నాను, రంపాన్ని ఏం చేస్తాడు, ఇరిసేస్తాడు. ఇలా మళ్ళీ పని ఉంటుంది దానికి ఉండదు. వీడు కూడా రంపం లాంటివాడు, వస్తువు లాంటివాడు. వీడు ఏం చేస్తున్నాడు తెలుసా? యెహోవా వైపు చూసి ఆ కోస్తున్నవాడి మీద కన్నీరు చేస్తున్నాడు. యెరూషలేము మీదకి వచ్చి నిన్ను కూడా నేను జయించేస్తాను అంటున్నాడు. ఉంటే రమ్మని అంటున్నాడు. విషయం ఏంటంటే నీ వెనక అదృశ్య దేవుని హస్తం ఉందన్న సంగతి మర్చిపోతున్నా. ఇప్పుడు కంపేర్ చేస్తున్నాడు చూడండి. ముగించేసుకుందాం. 2వ దినం వృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనం. నేనును నా పితరులను ఇతర దేశముల జనులందరికీ ఏమేమి చేసిదుమో మీరు ఎరుగరా. ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలో నుండి ఏమాత్రమైనను రక్షించినా మీ దేవుడు మిమ్మును మా చేతిలో నుండి తప్పింపగలడనుకున్నటకు నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడొక్కడైనను ఉండేనా? ఏమంటున్నాడు చూసారు? ఆయా దేశాన్ని జయించేశాను గనక ఆ దేశపు దేవుళ్ళు ఏమీ చేయలేకపోయారు, మీ దేశపు దేవుడు ఏం చేయలేకపోతున్నాడు. విచిత్రం ఏంటంటే ఆ దేశాన్ని జయించింది నువ్వు కదరా అబ్బాయి, ఎవరు? యెహోవాయే. అది మర్చిపోయి యెహోవా మీదకే తిరుగుబాటుగా ఎగరవేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా చేతిలో ఉన్న ఒక బలమైన ఆయుధమే తప్ప నేను ఉపయోగించకపోతే నీ జీవితం తుప్పు పట్టిపోద్ది అన్నాడు. దేవుడిని మర్చిపోయి ఇది నా బలం అనుకుంటున్నాడు. అది మర్చిపోయి ఇప్పుడు యెరూషలేము మీదకి వస్తున్నాడు. అనేక దేశాలని కంపేర్ చేస్తున్నాడు. అన్ని మతాల్లాంటిది దేవుడు నియమించిన జ్యేష్ఠుల సంఘం కాదు. అన్ని దేవుళ్ళు లాంటి వాడు యెహోవా దేవుడు కాదు. వాడు అనుకుంటున్నాడు ఆ విగ్రహాల లాంటిదే కదా యెరూషలేములో ఉన్న దేవుడు కూడా. ఎందుకు అలా పొరపాటు పడ్డాడంటే అప్పటికే ఆహాజు కొందరు రాజులు కలిపి యెరూషలేములో విగ్రహాలు నిలబెట్టేశారండి, కొన్ని బలిపీఠాలు కట్టేశారు. దానివల్ల వీరు అలాంటి వారే కదా, వీరు బలిపీఠ ఆరాధకులే కదా, వీరు కూడా అట్టివారే కదా. వీరికి మందిరాలు ఉన్నాయి, వీరికి బలిపీఠాలు ఉన్నాయి, వీరికి దేవతల ఆకారాలు ఉన్నాయి. అయ్యో అంటే వీరేలే అనుకుని ఇటు పొరపాటు పడిపోయాడు. నిజానికి వీరి యాటిట్యూడ్ బాగాలేదు కనుక వాడు సరిగ్గా అంచనా వేసుకోలేకపోయాడు. ఆ తర్వాత ఇడు ఏ దేశాన్ని జయించాడో, ఏం జరిగిందో మిగిలిన తరగతిలో చూద్దాం. ఇంకా మనకు తరగతి మిగిలిపోయింది. దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే స్పందించాలి. ఆ స్పందన ఎలా ఉందో దేవుని చిత్తం అయితే మరొక తరగతిలో నేర్చుకుందాం. ప్రతికూల పరిస్థితిని బట్టి చెప్పలేని పరిస్థితి క్షమించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎన్నో గొప్ప గొప్ప సంగతులు మీ గ్రంథంలో లిఖించి ఎవరికి మేధావులకు సైతం అర్థం కాని సంగతులు, చరిత్రలో రహస్యంగా మరుగై ఉన్న సంగతులు పనికిరాని మా ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి.
గొప్ప గొప్ప సంగతులు మాకు అందిస్తున్నారు తండ్రి. మీరున్నారన్న ఉనికి ప్రతులలో మేము తొంగు చూస్తున్నప్పుడు తండ్రి, మా ధైర్యం మా విశ్వాసం ఇంకనూ 100 రెట్లు పెరుగుతుంది. పొరపాటు పడి మీ మీదకి తిరుగుబాహుట ఎగరవేసిన వారికి ఏ విధముగా బుద్ధి చెప్పారు, మీరు లిఖించిన విధానం మేము చూస్తున్నప్పుడు ఇంతకన్నా సాక్ష్యం మాకు ఏం కావాలి తండ్రి, మీరున్నారు అనడానికి. దీని లోతుని మాకు జ్ఞాపకం చేయండి, మా విశ్వాసాన్ని స్థిరపరచండి. ఎంతమందికి ఈ మాటలు అర్థమవుతున్నాయో నాకైతే తెలుగుతండి, హృదయాలు అరిగిన దేవాది నీకే తెలుసు. మరి విశ్వాసాన్ని 100 రెట్లు పెంచడానికి మీ చిత్తమైతే ఈ మాటలన్నీ అర్థం చేసుకునే జ్ఞాన ఆత్మను వారికి అనుగ్రహింపజేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మా జీవితాల్లో సహాయాన్ని అనుగ్రహించండి. తిరిగి వెళ్ళుచుండగా మా ప్రయాణంలో మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేపటి దినాన వేరొక ప్రాంతంలో మీ ఉన్నతమైన వాక్కులు అందించడానికి అనుకూలమైన సమయాన్ని జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహింపజేస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మన రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రధాన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.